అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే సాక్ష్యంగా తీసుకొచ్చారు అమ్మాయి ప్రీతి, ఆ అమ్మాయిని కూడా డ్రగ్స్ ఎడిక్ట్ చేసేసిందని చెప్పి ఇందాక మీరు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రీతి ఏం చిన్నపిల్ల కాదు, అంటే ఇవి డ్రగ్స్ కాదు, ఇవి డ్రగ్స్ అని తెలియకుండా ఉండటానికి, మరి అప్పుడు తను ఏ విధంగా తీసుకుంది? 100% చిన్నపిల్ల కాదు అన్నమాట. ఏంటి అంటే ప్రీతికి ఫాదర్ లేరండి. సో అలాంటి తరుణంలో ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడు సొంత అక్కలాగా ఓ చేసుకొని నేనున్నాను రా అదిరా ఇదిరా అని చెప్పేసి పరిచయం చేసుకుని అమ్మాయిని పెట్టి ఫోర్స్ఫుల్ కన్జంప్షన్ చేయించింది. ఫోర్స్ఫుల్ కన్జంప్షన్ చేయించి ఆ అమ్మాయి నానా రకాలకు ఇబ్బంది పెట్టాక ఆ అమ్మాయి దాని నుంచి బయటపడటానికి చాలా సమయం తీసుకుంది. బయటపడిన తర్వాత 100% ఆ చెప్తున్నాను కదా, ఉదయ్ ఫోన్ అనేది, ఉదయ్ ఫోన్ లాక్కొని వాళ్ళని థ్రెటన్ చేస్తూ వాళ్ళని ఇవాళ బయటికి రాకుండా వచ్చింది. ఇవాళ ఏదైతే గుడ్ కాజ్ కోసం మేమంతా పోరాడతామో మా వల్ల తను బయటికి వచ్చి ఇవాళ చూపించడం జరుగుతుంది. సో వాట్స్ రాంగ్ ఏంటండి? తప్పేం లేదు కదా, ఎప్పుడు వచ్చిందని, ఎన్ని రోజులు రాలేదనే విషయాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా బయటకు వచ్చి నిజం చెప్పడానికి ధైర్యం చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ధైర్యం చేసిందనే విషయాన్ని ముందు పరిగణించండి. రాలేదనేది కాదు, నాట్ టు బి నెగటివ్ ఇన్ న్యూస్. చాలా మందిని కూడా కాపాడేవాళ్ళు. కానీ ఇప్పుడు థింగ్ ఏంటంటే, అప్పటికే వాళ్ళు డిప్రెషన్ లెవెల్స్ పెంచేసింది అమ్మాయి. చాలా సైకలాజికల్ గా డామేజ్ చేశారు వాళ్ళని. వాళ్ళు కోలుకొని బయటికి రావడానికి టైం పట్టింది. పైపెచ్చి వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు ఎవరో వాళ్ళకి దొరకల. ఇవాళ అండగా నిలబడుతున్నాము, ఇవాళ వాళ్ళకి ఉన్నామని భరోసా కలిగిస్తున్నాం. మాతో పాటు మీడియా కూడా వాళ్ళకి భద్రత కల్పిస్తుంది. అంటే మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అంటే మీడియా ఈజ్ ఆల్సో అగెన్స్ట్ ది డ్రగ్స్ కదా. రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ కి అగెన్స్ట్ గానే మీడియా ఉంది కదా. సో ఖచ్చితంగా ఇవాళ ఆ డ్రగ్స్ కి అగెన్స్ట్ గా ఫైట్ జరిగే ఈ ఫైట్ కి మాత్రమే మేము ముందంజలో ఉంటాం. వాళ్ళ పిల్లలు ఇద్దరిని కాపాడి తీరుతాము. అందులో అది మాత్రం దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎలాంటి సాక్ష్యాలను ఇప్పుడు మీరు చూపించబోతున్నారు? వస్తాయండి. కొన్ని కొన్ని అమ్మాయి చేసిన చాట్స్, అమ్మాయి ఎలా ఎలా ఉన్నాయి, మిగిలినవన్నీ రాబోతున్నాయి. ఇంకొన్ని కొన్ని కూడా తొందరలో డిస్క్లోజ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ కేసెస్లో ప్రతిదీ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మాట మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇందాక కూడా నన్ను అడిగారు, ఒక టార్గెటెడ్గా కూడా అడిగారు, ఎందుకు మీరు అంతా ఇన్ఫర్మేషన్ చెప్పరు అంటే, ఇది ఒక లీగల్ కేసు అండి, ఒక యుద్ధం చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇవాళ రెండు రాష్ట్రాలకు పట్టిన సామాజిక భూతం మీద జరిగేటువంటి యుద్ధంలో ప్రతి విషయాన్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కేసు అంటే కేసులానే ఉంటుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అది మా విఘ్నత మాకుంది. సో చెప్పాల్సిన విషయాన్ని ఖచ్చితంగా చెప్తాం, చెప్పకూడని విషయాల్ని దాచిపెట్టి కోర్టులోనూ పోలీస్ స్టేషన్స్లో పోలీస్ వారికి మాత్రమే చెప్తాం, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి. దానివల్ల ఏంటంటే దొంగలు జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తాం. రాజతరం కేసు ఎప్పుడైతే మీరు టేకప్ చేశారో అప్పటి నుంచి కూడా మీకు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయని విన్నాం, నిజమే? అవన్నీ సెకండరీ అండి, రానివ్వండి. ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, ఎన్ని మెసేజ్ వచ్చినా, డ్రగ్ మాఫియాకి వచ్చినా, అది అవన్నీ సెకండరీ అండి. ఇవాళ అలాగే ఇవాళ వచ్చే మెసేజెస్ కూడా చాలా ఉన్నాయి. సేవ్ రాస్తారని, జస్టిస్ ఫర్ రాస్తారని మీరు చేయండి, రాస్తారని కాపాడండి, ఇవాళ ఇన్వాల్వ్ చేశారు రాస్తారని, రాస్తారని నానా బాధలకు గురి చేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి మంచి హీరోని కాపాడాలి, ఇండస్ట్రీ కోల్పోకూడదు అని చెప్పేసి ఇవాళ అడిగేవాళ్ళు, ఆ మెసేజ్లు చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, రాస్తారని కాపాడు తీరుతాము. మొన్నటి వరకు కూడా రాస్తారు నాకు కావాలి, నాకు తనే కావాలి, ఆస్తి వద్దు, ఏమి వద్దు అన్న లావణ్య ఇప్పుడు నాకు రాస్తారు వద్దు, తనకి శిక్ష పడాలి అని చెప్పి గట్టిగా అంటుంది. దానికి గల కారణం ఏంటి? శిక్షలు పడతాయండి. ఆ ఎఫ్ఐఆర్ ఎవరికి పడతాయో చూద్దరు మీరు, శిక్షలు ఎవరికి పడతారో యూ వెయిట్ అండ్ సీ. అసలు దేర్ ఇస్ నో వ్యాలిడ్ గ్రౌండ్స్ ఆన్ దట్ ఎఫ్ఐఆర్ అండి. ఏముందని, మీరు ఇచ్చిన కంప్లైంట్లోనే వ్యాలిడ్ గ్రౌండ్స్ లేరు. ఇష్టానుసారం మాట్లాడతారు. మీరు ఎప్పుడో వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి వచ్చి మధ్యలో ఇంకో అబ్బాయిని ప్రేమించి అతను లవ్ని యాక్సెప్ట్ చేసి అతని మీద మీరు ఇష్టం వచ్చినటువంటి రేప్ కేసులు పెట్టి నానా యాగీచ చేసి మళ్ళీ ఎన్నో కొన్ని రోజుల తర్వాత వచ్చేసి మీరు ఇస్తారంటే, నీ అసలు ఎన్ని రోజులు రాస్తారని భయపెట్టింది, ఎన్ని రోజులు రాస్తారని డిప్రెషన్లో గురిచేసింది తెలుసా? ఆ పిల్లాడు ఇవాళ రాస్తారని అనే పిల్లాడు అమాయకుడు కాబట్టి, ఇన్నోసెంట్ కాబట్టి, కొంచెం ఇంట్రావర్ట్ కాబట్టి, తను పూర్తి స్థాయిలో మాట్లాడు మెతక స్వభావం ఉన్న హీరో కాబట్టి బెదిరిస్తే వంగుతాడు. అంటే నువ్వు పెడలర్స్ని, గూండాలని, డాన్లని నీ చేతిలో పెట్టుకొని నువ్వు బెదిరిస్తే రాస్తాడు వంగుతాడా? ఇవాళ వంగడు, అవసరమే లేదు. ఇవాళ మాట్లాడతాం, ఇవాళ చాలా మంది ఒక టార్గెట్ చేస్తున్నారు. నన్నైతే ఏ శేఖర్ భాషనైతేనే ఒక రకమైన టార్గెట్ అయింది, రాస్తానికి ఫర్గా మాట్లాడుతున్నారని. ఫర్ ఏముందండి, ఉన్న వాస్తవాన్ని మాట్లాడతాం. వాస్తవాలు మాట్లాడమే ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తామంటే డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం, వాస్తవాలే మాట్లాడతాం. ఇంకొక మాట ఏంటంటే, రాస్తారని ఈజ్ మై క్లయింట్, నేను మా క్లయింట్ని కాపాడుకుంటాను, మా క్లయింట్ని సపోర్ట్ చేస్తాను. దాంట్లో ఎవరికి ఏం నొప్పి ఉంది? అది నా రైట్, నా క్లయింట్ నేను కాపాడుకోవడం నా బాధ్యత, నా డ్యూటీ. అది ఎవరికి నొప్పి ఉంటే వాళ్ళు బాధపడండి, మాకేం అవసరం లేదు. అది లావణ్య వల్ల బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. మళ్ళీ లావణ్య ఎలాంటి వీడియోలు పెట్టి తనను కూడా బ్లాక్మెయిల్ చేస్తారేమో అని చెప్పి చాలా మంది అంటున్నారు అనేది. అసలు ఆ రోజులు పోయినాయండి, ఆ రోజులు పోయినాయి. భయపడే వాళ్ళు ఎవరు లేరు. అతి త్వరలో ఇంకొంతమంది ముందుకు వస్తారు. ఇంకా చాలా ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ డ్రగ్ మాఫియా కూడా మేము ఒక ఎండ్ కార్డ్ వేయాలని ప్రయత్నిస్తున్నాము. ఈ దెబ్బతో ఉన్నటువంటి పెద్ద పెద్ద డ్రగ్ పెడ్లర్లు కూడా కదిలి రావాలి. దీన్ని మేము ఇంకా పై లెవెల్కి తీసుకెళ్తాం.
కాచి ఎవరు డ్రగ్ పెడ్లర్స్ అందరు ఉన్నారండి. ఆమెతో సంబంధాలు ఉన్నా, ఇవాళ మీరు హైదరాబాద్ లో పేరు మోసిన టిఫిన్ సెంటర్ తో ఈమెకి డ్రగ్స్ కి ఏం లింక్లు ఉన్నాయో కూడా అవి కూడా బయటకు వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అసలు అనవసరంగా కదుపుకున్నారు, తేనె తుట్టిన అనవసరంగా కదుపుకున్నారు. ఇవాళ మీరు అనవసరంగా చాలా చికాకు చేసుకున్నారు. ఇవాళ నా క్లయింట్ అయిన శేఖర్ భాష మీద చెప్పిస్తుతారా, ఆయన మీద బూతుల పదజాలం వాడతారా, నా క్లయింట్ అయిన రాస్తారని నడి రోడ్డు కీరుస్తారా? అసలు ఎట్టి పరిస్థితులు ఇవాళ వాళ్ళిద్దరిని ఏదైనా సహించేది లేదు. మీరు కదుపుకున్న తేనె తుట్టి మళ్ళీ మీ పైకి వస్తుంది. ఇవాళ చూద్దురు ఏం జరుగుతుందో చూడండి. ఒకటే చెప్తున్నాను, మా యుద్ధం మొత్తం లీగల్ గానే జరుగుతుంది. ఏది ఎవిడెన్స్ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయం, నేను ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతానండి. సో ఆ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఏవి మీడియా ముందుకు వస్తాయి, ఏవి పోలీసులకు ఇవ్వాలి, ఏవి కోర్టుకు సంబంధించాలని మాకు నాలెడ్జ్ ఉంది. మీరు ఇవాళ ఇందాక కూడా ఎవరు అడిగారు, నన్ను స్పష్టంగా అడిగారు, మీరు మాకు అన్నీ ఇవ్వడం లేదు, అన్నీ చెప్పట్లేదంటే చెప్పం, నిజంగా మీకు అన్ని చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మీకు అన్ని వార్తలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే అలానే సార్, అంటే మీరు కావాల్సిందే ఇస్తారంటే కావాల్సింది కాదండి, కొంచెం సెన్సిటివ్ ఎవిడెన్స్ ఉంటుంది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తాం. ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దాన్ని హైడ్ చేస్తాం ఖచ్చితంగా. అది ఎక్కడెక్కడ మాట్లాడాలి, అది మేము కోర్టులో మాట్లాడాలి, పోలీసుల దగ్గర మాట్లాడతాం, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో సెన్సిటివ్ విషయాన్ని మాత్రం మేము క్లోజ్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.